శ్రీకాకుళం జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 91 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరందరూ 2021 నుంచి 39 చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారని డీఎస్పీ వివేకానంద వెల్లడించారు. 4 నిందితులతో శ్రీకాంత్ ది మెథడ్ జిల్లా కాగా, మిగతా వారిది శ్రీకాకుళం అని వారు వెల్లడించారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ హెచ్ఎర్ల లిమిట్స్లో ఈరోజు టెంపుల్ అఫెన్సెస్కి సంబంధించి కొంతమంది, మొత్తం టోటల్గా 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు టోటల్గా మనకి ఈ డిస్టిక్లోనే 2021, 2022, 2023 అండ్ 2024కి సంబంధించి మన దగ్గర అఫెన్సెస్ చేసి ఉన్నాయి. టోటల్గా మన డిస్టిక్ట్ వరకు 32 టెంపుల్ అఫెన్సెస్ ఉన్నాయి. సో టోటల్గా చూసినప్పుడు మనకి 43 అఫెన్సెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. టోటల్గా గోల్డ్ వచ్చి 775 గ్రామ్స్ లాస్ అయింది. అందులో మనకి 692 గ్రామ్స్ రికవరీ అవ్వడం జరిగింది. అలానే ఈ గ్యాంగ్కి సంబంధించిన ఇంకొక 5 మంది వచ్చి మనకి